తెలంగాణలో కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. అయితే విద్యా సంవత్సరం ముగియడానికి మరి కొన్ని నెలలు మాత్రమే మిగలడంతో పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. వార్షిక పరీక్షలు నిర్వహించే ముందు పాఠశాలలను కనీసం 3 నెలల పాటు తెరవాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం అనుమతిస్తే జనవరి 4వ తేదీ నుంచే పాఠశాలలను జూనియర్ కాలేజీలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. తొలుత 9 మరియు 10 తరగతులు జూనియర్ కాలేజీలలో రెగ్యులర్ క్లాసులు నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఆ తర్వాత ప్రాథమిక తరగతులను రెగ్యులర్గా నిర్వహించాలని భావిస్తుంది. తమ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ కు పంపించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం వెల్లడించారు. ఆన్లైన్ క్లాసుల పట్ల విద్యార్థులకు ఆసక్తి సన్నగిల్లుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ స్కూల్ టీచర్ల సంఘాల నాయకులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు బడులు తెరవాలని కోరుతూ వినతి పత్రాలు ఇచ్చామన్నారు.